తెలంగాణ 10th ఫలితాల్లో 86.6% ఉత్తీర్ణత నమోదైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇందారెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు 10 ఫలితాలను ఆమె విడుదల చేశారు. ఫలితాల్లో గర్ల్స్ 88.53%, బాయ్స్ 84.68% మంది పాస్ అయ్యారని మంత్రి తెలిపారు. 100% సక్సెస్ అయిన ఉత్తీర్ణత సాధించిన స్కూల్స్ ఏ విధంగా చూస్తాము, అదేవిధంగా 0 రిజల్ట్స్ వచ్చిన స్కూల్ కూడా వెరిఫై చేస్తూ ఉంటాం, వాటిని కూడా ఇస్తూ ఉంటాం. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 3 8 స్కూల్స్ లో 0% రావడం జరిగింది. అంటే మొత్తం ఒక 25 స్కూల్స్లలో 0 రిజల్ట్స్ రావడం జరిగింది. దాంట్లో 3 8 స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఒక 13, ప్రైవేట్ స్కూల్స్ ఒక 9 స్కూల్స్ ఉన్నాయి. తప్పకుండా వీటన్నింటినీ కూడా స్పెషల్గా రివ్యూ తీసుకొని దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లాల వారిగా కూడా పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు మొదటి స్థానంలో నిర్మల్ 99% సాధించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రెండవ స్థానం సిద్దిపేట 98.65, మూడవ స్థానం సంగారెడ్డి 97.28. వీళ్ళందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ కానీ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన రిజల్ట్స్ తీస్తూ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ వారిని కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మార్క్స్ ఏదైతే అనౌన్స్ చేస్తూ ఉన్నామో, ఎవరైతే స్టూడెంట్స్ మార్క్స్ చూసుకుంటూ ఉంటారో, ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకు ఎప్పుడు లైన్ నివృత్తి చేసుకోవడానికి రీ కౌంటింగ్ అని రీ వెరిఫికేషన్ కానీ ఉంటుంది, వాళ్ళను చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాస్ అయిన స్టూడెంట్స్ అందరు కూడా ఎవరు కూడా ఆందోళన చెందరు. నిన్న జరిగిన సంఘటనలు కూడా కొంత బాధ అనిపించింది. నిన్న ఇంటర్మీడియట్ ఏదైతే అనౌన్స్ చేస్తున్నామో, కొంతమంది పిల్లలు వాళ్ళు సూసైడ్ చేసుకుని చెప్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. దయచేసి స్టూడెంట్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంటర్ స్టూడెంట్స్ అందరినీ కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే బంగారు భవిష్యత్తును మీ చేతులను నాశనం చేసుకోవచ్చు అవకాశం ఉంది. మీరు అలాంటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మీ తల్లిదండ్రులను ఒకసారి వాళ్ళ కష్టాన్ని దయచేసి గమనించమని పిల్లలందరూ కోరుతా ఉన్నాను. ఇమీడియట్లీ సప్లిమెంటరీ ఉంటుంది, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరినీ కోరుతున్నా సప్లిమెంటరీ ఉంటుంది కాబట్టి దాంట్లో మీరు ఇమీడియట్గా మళ్ళీ ఎగ్జామ్ రాసి మీ ఫ్రెండ్స్తో పాటు మళ్ళీ మీరు కాలేజీలో జాయిన్ కావచ్చు. దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్టూడెంట్స్ అందరినీ కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరినీ కోరుతా ఉన్నాను. అదే 10th కూడా ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అయ్యారో ఇమీడియట్గా సప్లిమెంటరీ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. 14th అడ్వాన్స్ సప్లిమెంటరీ జూన్14th నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి అలా మిస్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో, ప్రైవేట్ స్కూల్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, పిల్లల్ని ఎగ్జామ్స్ అప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నామో, పిల్లలు మంచి మార్క్స్ సాధిస్తే ఆ కాలేజ్ ఆ స్కూల్ కానీ ఆ టీచర్స్ కానీ ఏ విధంగా సంతోషపడతారో, ఫెయిల్ అయిన పిల్లల్ని కూడా దయచేసి మీరు ఈరోజు ఇమీడియట్గా వాళ్ళని పలకరించి మళ్ళీ వాళ్ళని ప్రిపేర్ చేయడానికి బాధ్యతగా మా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్స్ అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ ఏ స్కూల్లో ఎవరైనా ఫెయిల్ అయినారో వాళ్ళని కూడా మేము పలకరించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు మళ్ళీ గైడ్ చేసి ఎగ్జామ్ రాసినట్టు వాళ్ళు ప్రిపేర్ చేసి ఎగ్జామ్ సక్సెస్ కావడానికి టీచర్స్ అందరూ కూడా దయచేసి వాళ్ళను టచ్లో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.